ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని తన నివాసంలో నిన్న రాత్రి తుది శ్వాస వదిలారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళ నటుడైన ఢిల్లీ గణేష్ తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, హిందీ, తమిళ్ సహా వివిధ భాషల్లో 400కి పైగా సినిమాల్లో నటించారు. పలు సీరియళ్లు, వెబ్ సిరీసుల్లోనూ ఆయన నటించారు. చివరిసారిగా కమలహాసన్ సినిమా భారతీయుడు 2, అంతకుముందు తెలుగులో ఈయన జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు తదితర సినిమాల్లో నటించారు. ఇక వీటితో పాటు తమిళ సీరియల్స్, వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఢిల్లీ గణేష్ మృతితో తమిళ తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో నటించాలనే ఆసక్తితో ఢిల్లీ గణేష్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాదాపు 10 ఏళ్లు భారత వైమానిక దళంలో ఆయన సేవలు అందించారు. తొలుత కె బాలచందర్ దర్శకత్వంలో నిర్మించిన తమిళ సినిమా పట్టిన ప్రవేశంలో నటించారు. 1977లో విడుదలైన ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు తదితర సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 1994లో తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీ గణేష్ ను కలైమామణి అవార్డుతో సత్కరించింది. 1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేష్ సినీ ప్రస్థానం ఈ ఏడాది వరకు కొనసాగింది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఈయన భారత వైమానిక దళంలోనూ పనిచేశారు. మొదటి సినిమా కె బాలచందర్ దర్శకత్వంలో పట్టిన ప్రవేశంలో నటించారు. ఇక నేడు చెన్నైలో ఢిల్లీ గణేష్ అంత్యక్రియలు జరగనున్నాయి.